కడప జిల్లా మైదుకూరులో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతం నుంచి వస్తున్న వరదకు మెట్లవంక పొంగిపొర్లుతోంది. ఈ ప్రభావంతో మొండి భైరవుడి దర్శనానికి వెళ్లిన వారు మార్గ మధ్యలోనే చిక్కుకుపోయారు. దాదాపు 30 ట్రాక్టర్లలో వెళ్లిన వారంతా అడవిలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. దాదాపు 200 మంది ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటం, ప్రవాహం 3 అడుగుల ఎత్తుకు పైగానే ఉండటంతో ముందుకు కదలడం కష్టమవుతోంది. వాగు ఇంకా భారీగానే పోటెత్తుతుండటంతో ఎప్పుడు ఈ గండం నుంచి బయటపడతామో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమణారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. రమణారెడ్డి, మెట్ల వంక దగ్గర దాదాపు 200 మంది చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కవిత, మైదుకూరు మండల పరిధిలోని నల్లమల అటవీ అభయారణ్యానికి సంబంధించి మొండి భైరవుని దేవస్థానం ఉంది. చాలా ప్రాశస్తం కలిగినటువంటి దేవస్థానం. ప్రతి ఆదివారం సోమవారాలు అక్కడికి పూర్తిగా కూడా పరిసర ప్రాంతాలు ఏదైతే వనిపెంట అలాగే కాజీపేట మైదుకూరు మండలానికి చెందినటువంటి భక్తులు పూర్తిగా వన భోజనాలకు వెళ్తుంటారు. అక్కడ విరివిగా కూడా జీవాలకు సంబంధించినటువంటి కోత కోసుకొని అక్కడ భోజనాలు తయారు చేసుకున్నటువంటి ప్రక్రియ జరుగుతుంది. పూర్తిగా కూడా గత ఆదివారం పోయినటువంటి దాదాపు 35 ట్రాక్టర్లు అలాగే చాలా 4 వీలర్స్ కూడా మొండి భైరవునికి సంబంధించినటువంటి ఆలయానికి చేరుకున్నాయి. అక్కడే చూస్తున్నటువంటి ఒక మెట్లవంక అనేటువంటి ఉధృతంగా ప్రవహించేటువంటి ఒక మెట్లవంకకు సంబంధించినటువంటి నదీ ప్రవాహం ఏదైతే ఉందో ఆ నదీ ప్రవాహం వంక ప్రవాహానికి సంబంధించినటువంటి ఆ జలాల్లో కూడా పూర్తిగా కూడా 250 మంది పైచిలుకు భక్తులు చిక్కుకున్నారు. ఏదైతే నల్లమల అభయారణ్యం పైభాగాన్ని కురిసినటువంటి భారీ వర్షానికి పొంగి పొల్లినటువంటి మెట్లవంక పూర్తిగా కూడా ఇక్కడ వెళ్ళినటువంటి భక్తులు వారి రాకపోకలను పూర్తిగా కూడా స్తంభింపజేసింది. దాదాపుగా 4 గంటలు తీవ్రమైనటువంటి ఆందోళనకు భక్తులు చేరుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా వీరు తీసుకెళ్లినటువంటి ట్రాక్టర్ల పైభాగంలో కూడా ఈ మెట్లవంక ఉధృతి ప్రవహించింది. దాదాపుగా ప్రాణ నష్టం అయితే సంభవించలేదు, కానీ పూర్తిగా 250 మంది భక్తులు పూర్తిగా కూడా ప్రాణాలు అరచేతి పెట్టుకున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కొంతమంది పైభాగాన పడి కొంచెం సెల్ ఫోన్ సిగ్నల్ సహాయంతో ఆ స్థానికంగా ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గత కొద్దిసేపటి క్రితమే వారందరినీ పూర్తిగా కూడా రెస్క్యూ చేశారు. 35 ట్రాక్టర్లు అలాగే 2 బెలోరాలు 3 స్కార్పియో వాహనాలను కూడా సురక్షితంగా కూడా బయటికి చేర్చినటువంటి పరిస్థితి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా నల్లమల అభయారణ్యంలోకి ప్రవేశించాలంటే ఫారెస్ట్ కు సంబంధించినటువంటి అధికారుల అనుమతితో ఎంతమంది వెళ్లారన్నటువంటి ఒక సమాచారాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏదైతే ఇప్పుడు ఆపదలో చిక్కుకున్న వారు పూర్తిగా కూడా ఇటు అటవీ శాఖ అధికారులను శరణు కోరినటువంటి పరిస్థితి. వారు వేరే మార్గం కూడా అక్కడికి చేరుకొని పోలీసుల సహాయంతో పెద్ద పెద్ద తాళ్ళు ఆ జాలరులకు సంబంధించినటువంటి మత్స్యకారులు కొంతమంది సహాయం తీసుకొని వారిని పూర్తిగా కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అలాగే ఏదైతే మొండి భైరవుని దర్శనానికి వెళ్ళినటువంటి ఆ భక్తులు మాత్రం పూర్తిగా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది కవిత. రైట్, థ్యాంక్ యూ రమణారెడ్డి. ఏం ప్రత్యేకంగా వాడే